ఇవన్నీ చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను పద. థ్యాంక్ యూ అండి. ఎక్కుతండి. తిరుమల గారు, ఆ స్కూల్ పైన బిల్డింగ్ లో జనమంతా ఇట్టే వస్తున్నారు. ఆ సామాన్ లోపల పెట్టేసి డోర్ మూసేసి వారిని బయటికి తీసుకోండి. లాల్ గారు ఎక్కండి. ఏమిటందరూ ఇలా వచ్చారు? తుఫాన్ లో బిల్డింగ్ కూలిపోయింది, అందుకనే వచ్చాం. కట్టుకుంటే వచ్చామండి. ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపించేదాకా మేమంతా ఇక్కడే ఉంటాం. బ్రిటిష్ హయాంలో కూడా ఇలాంటి తుఫాన్ లో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అది అప్పటి మాట, ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదు. వచ్చిందని వెళ్ళండి. చైర్మన్ గారు, వీళ్ళందరికీ మున్సిపల్ గోడౌన్లో పునరావాసం కల్పించడం కోసం నేనే తీసుకొచ్చాను. చైర్మన్ గారు, ఈ మంద మన గోడౌన్ లో చేరితే అండర్ గ్రౌండ్ లో ఉన్న మన దొంగ సరుకులు. ఇదిగో ఇంజనీర్ గారు, మీ ఆలోచన మంచిదే, కానీ వీళ్ళందరినీ ఈ గోడౌన్ లో ఉంచడానికి వీల్లేదు. వీల్లేదంటే ఎందుకు వెళ్లేదో చెప్పండి. ఎందుకేమిటి? ఆయన మున్సిపల్ చైర్మన్, ఇది మున్సిపాలిటీ గోడౌన్, దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్ ఉంటుందా? ఇదిగో మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాం. జాగ్రత్త. ఏమిటమ్మా ఊరికే డబాయిస్తున్నావు? గోడౌన్ లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్, స్టీల్ స్టాక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటండి, సిమెంట్ పెంచుంటామా? స్టీల్ మేము నవలేస్తామా? మున్సిపాలిటీ ఆస్తులకు ఏమీ నష్టం కలగదని నేను హామీ పత్రం రాసిస్తాను. వీళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి. రవీంద్రబాబుకి, రవీంద్రబాబుకి, చిచి, ఈ కూర ఎలాగైనా ఉంటాం, ఈ భోజనం కుక్కలో తినం. చాలా ఊరుకోండి, మీరు ఇలా అంటారనే ఈ కూర పక్కింటి స్టూడెంట్ కురాడికి పెడితే పళ్ళెం కూడా నాకేసాడంట. కురాడు నీ తెలీదు, కొత్తగా వచ్చాడు. ఈ తొక్కుడు పచ్చడి ఎలాగైనా చేయడం నీ మొహంలో ఉంది. నాది మీకు ఎప్పుడు నచ్చదు. వెనకటి వెంకటరాయకి ఈ పచ్చడి పెడితే రాత్రికి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు. ఇదిగో నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకటి వాడుకో పెట్టావో, నీ తోలు చేస్తాను. పోలే నీకు పెట్టి పెట్టనా? అబ్బా, ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మొగాడు ఊసత్రాలకు వీలేదంటే పోలే. ఎప్పుడు సనుగుడు. ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం, వెనకింటి వాడికి పెట్టడం, ఇంకా నయం. ముందు రోడ్డు అడ్డిపోయింది, లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది. కర్మ గిరాకీ వస్తుందిరా, గిరాకీ. టాక్సీ వస్తావా? ఎక్కడికి? మున్సిపల్ గోడౌన్ దగ్గరికి. మున్సిపల్ గోడౌన్ దగ్గర మీటర్ మీద 10 రూపాయలు ఇచ్చే వస్తా. మీటర్ మీద 10? ఏ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఊరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త ఎగతాడిగా ఉందా? సర్లే, ఎలా నా దగ్గర పెట్టుకోదు, సెంటర్ లో పెట్టుకుని చేత కొట్టేస్తాం. జాగ్రత్త. పద కదారే టాక్సీ దగ్గరికి వెళ్దా. సరే పద. చూద్దని మంచి ధరని తగిలి వస్తావా? ఆడు చెప్పాడు కదా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని. నేను అంతే. ఎక్కడ దొరికారయ్యా నాకు? చాలు చాలే, ఎలా పొద్దున వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను పద. అయితే సిట్టు సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరైన గిరాకీరా. నగర్ గారా, ఇక్కడ ఎక్కడ ఆపండి, ఆపండి. ఆపుతా. డౌన్ డౌన్ బాబు. ఎవరు డ్రైవర్ గారు వెనకాల కలుపుతారు వెళ్ళా. తీస్తా. ఏమమ్మా ఏంటిది? ఇదేవిటా? ఏంటి ఇది కూడా తెలీదా? 10 రూపాయలు? అది తెలుసులేమమ్మా, మీటర్ 15 రూపాయలు జరిగింది. 10 రూపాయలు ఇంటి వెళ్ళిపోతా. నేను అంతే ఇస్తానయ్యా. ఎలా వెళ్ళిపోతావా? నాకు బాబు, మీ నాయన చెప్పండి, పెద్ద మనుషులుగా ఉన్నారు. ఆ కోర్టు ఎక్కువ మాక. నేను పెద్ద మనుషులు కాదు, పెద్ద మనుషులు గొడవలు ఇస్త్రీ చేస్తానంటే ఏసేవిటో చెప్పు బాబు. మీటర్ సార్ చేయమంటే ఏమంటున్నారండి? ఆ మైతే మీరు చెప్పండి బాబు. చెప్పండి చాలా. అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను. ఏంటి అడిగాను? మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. రే మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. ఎట్టింది కదా,
అత్తుకుని పళ్ళకి వెళ్ళిపో, నాకపోతే ఉత్తికి ఇస్త్రీ చేసేయగలనంటే న్యాయం. అది మేడం కాదు, అది 10 రూపాయలు కాదు. నోటు సెలవుదంటే చెప్పు, కొత్త తిప్పిస్తాను. అంతేగాని నువ్వు అన్న మాటే సెలవుదంటావా? బులుగు పోవడంటే ఉత్తికిం చేయగలవు. ఓహో, మీరందరూ కలిపి నా డబ్బు ఎక్కడి చూస్తున్నారా? చూపిస్తామయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే సరే సరే, లేకపోతే టాక్సీలు బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వనంటా సార్? అబద్ధం, అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు. అదిగో మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వబోతే రోడ్డు మీద టాక్సీలు కదలవు. టాక్సీ ఇవ్వాలా దిల్దాబాద్? అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా. అవనివ్వండి, ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికీ తెలుస్తుంది. పోనీ నువ్వేనా వెళ్ళవయ్యా? నేను వెళ్ళండి. నిరాహార దీక్ష చేసిన సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. టాక్సీ డ్రైవర్ల కోర్కెలు నెరవేరాలి. ఏంటి నాస చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావదా? ఇంటికి వెళ్ళిపోచ్చి పదండి. ఆ 10 వద్దంటే డ్రైవర్ మీద చేయి తీసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు. పోనీ ఆ పిల్లనే దెబ్బాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ల మీద అత్యాచారాలంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. డాడీ, నువ్వు కాలేజీకి వెళ్ళి ఎన్ని రోజులైంది? అదేం డాడీ, ఐ వెరీ ఫ్రమ్ నార్మల్. నువ్వు కాలేజీ పాలిటిక్స్ లో సైన్ అయ్యి టౌన్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి స్టేట్ పాలిటిక్స్ లో సెటిల్ అవుతావు. నీ కాలేజీకి పంపిస్తే ఆడపిల్లల నుండి తిరుగుతావు. డాడీ, నేను ఇక ముందు ఎప్పుడు అలాంటి మాటలు వింటాను. వెళ్ళదు, పా, వెళ్ళి కదా. కాళేశ్వరరావు గారు, ఏం కూర్చోవడం ఏమిటో, మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీలా. ఇలాంటి విషయాలు నిదానంగా మాట్లాడుకోవాలయ్యా. విషయం చెప్పు. మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీ లారీలు తెచ్చేవేమిటయ్యా అని పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోపడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ కష్టమైతే ప్రెసిడెంట్ గారు కారు ముందు పెట్టి వెనక లారీలో సామాన్ తీసుకురమ్మన్నారు. అది కాదయ్యా, అనుకోకుండా వరద బాధితుల పేరుతో కూలి జనం వచ్చి ఆ గోడంలో చేరారు. దాంతో అక్కడ ఉన్న వస్తువులు బయటికి తీయడానికి వీలైపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? ఈ సంగతి ఆయన గారికి తెలిస్తే ఆయన మిమ్మల్ని అని కూడా బతకనివ్వరు. సింగపూర్ నుంచి కొత్త సరుకు దిగుమతి అవబోతుంది, అది మార్కెట్ లోకి వస్తే ఈ వస్తువుల రేటు పడిపోయి నష్టం వస్తుందని మీతో చెప్పన్నారు. ఇప్పుడు సామాన్ అక్కడి నుంచి తీస్తే చాలా ప్రమాదం సార్. తీయకపోతే నాకు ప్రమాదం సార్. పోనీ మీకు వీలు పడిపోతే ఆ డబ్బు తిరిగి ఉండి ఆయన గారికి ఇచ్చేస్తాను. ఇదో అనవసరంగా నువ్వు కంగారు పడకయ్యా. కాళేశ్వరరావు గారు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ సరుకు అక్కడికి చేరుస్తారని కష్టానికి నచ్చ చెప్పవయ్యా. అలా చేయవయ్యా, అలా చేయదు. చాలా మంది జనం ఉన్నట్టున్నారు, మనం అనుకున్నట్టు చేయగలమంటావా? అనుమానం ఎందుకు? మొదలెడదాం పదం. రఘుపతి రాఘవ ఎవరు బాబు మీరు? తుఫాన్లో ఇల్లు పోగొట్టుకున్నాం. చైర్మన్ గారు ఇక్కడ ఉండమన్నారు. తప్పు బాబు, గాంధీ గారు పుట్టిన ఈ దేశంలో బ్రాండీ తాగడం చాలా నేరం బాబు. చూడండి బాబు, గాంధీ గారు ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఏది చూపించు? కాలానుగుణంగా గుణాలు కూడా మారుతాయని తెలియక రెండు చెంపలు పాలగొట్టించుకున్నాను. ఎవరో గొడవ చేయడానికి వచ్చారు చూడు. ఎవరా మీరు? అరే బ్రదరు, అదిగో చాకు. ఎవరేంటే నీ భావని గుర్తుపట్ల? అలాగా వస్తానే, నాకు స్నానం చేయిస్తావా? తలంటుతావా? శాంతి, శాంతి, శాంతి ఏంటో నీ నాతో పెట్టుకున్నారంటే సెంటర్ లో పెట్టుకుని చేత కొట్టేస్తాను. జాగ్రత్త, ముందు నిన్ను చేత కొడతానే. ఏయ్,
బాబు తప్పు బాబు ఆడపిల్లలు కొట్టకూడదు ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తెచ్చా అని బాధపడుతున్నానమ్మా మీరు తీరిగా కూర్చొని బాధపడండి నీలో వాళ్ళ సమస్య చూస్తాను జాగ్రత్త అమ్మా సంవత్సరాలైనా ఈ హింసావాదుల బాధ మనకి తప్పలేదు బాబు ఎంత పనైంది జాగ్రత్త వెళ్ళిగా ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది తా మంచిని తిరుగుబోతేది నేను తిరుగుబోతుని తాగుబోతులే కాదు పొగరబోతులు కూడా జాగ్రత్త రుద్దు పోతులే ఇడిదే మిగతాది లోనకెళ్ళి చెంబుతో తాగుకుంటారే దాంతో రుద్దుకుంటాను నీకెందుకు